మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి, కుడుంబ శంకర్ సినిమా లవర్స్కి నా నమస్కారాలు. అసలు ఈ బజ్ అంటే అర్థం కావట్లే. రీ రిలీజ్ అనేది అసలు ఒరిజినల్ రిలీజ్ కన్నా కూడా ఇంత క్రేజ్ రావటం, అనౌన్స్ చేసిన కొన్ని నిమిషాల్లోనే థియేటర్స్ మొత్తం సోల్డ్ అవుట్ అడ్వాన్స్ బుకింగ్లో, సో 19 ఏళ్ల తర్వాత కూడా ఇంత బజ్ రావటానికి కారణం ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మ్యాజికల్ పెర్ఫార్మెన్స్, చాలా లైవ్లీగా ఉంటుంది. మణిశర్మ ఎవర్గ్రీన్ హిట్స్, ఇప్పటికి కూడా ఎఫ్ఎంలోనూ టీవీ ఛానల్స్లోనూ గుడుంబ శంకర్ సాంగ్స్ ప్లే అవుతూ వాటిని హమ్ చేసుకుంటూ వాళ్ళు పెర్ఫామ్ చేస్తూ మొన్న మొన్నే ఈ సినిమా రిలీజ్ అయిందన్నట్టుగా అది మ్యూజిక్ని సెలబ్రేట్ చేస్తుంటారు. అలాగే ఈ సినిమాని ఒక ఎంటర్టైనర్గా చేయాలి, ఒక కామెడీతో అందరూ నవ్వించాలని నాగబాబు గారు, ప్రొడ్యూసర్ నాగబాబు గారు, సత్యానంద్ గారు ఇచ్చిన బేసికల్ స్టోరీకి తర్వాత కళ్యాణ్ గారు, నేను, జీకే గోపి అని ఒక తమిళ్ కామెడీ రైటరు ముగ్గురం కూర్చొని డెవలప్ చేసి ఈ అవుట్కమ్ వచ్చింది. గుడుంబ శంకర్ ఫిల్మ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ని వాళ్ళ లాభాలుగా తీసుకోకుండా జనసేన పార్టీకి ఫండింగ్ ఇవ్వటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ ఫండింగ్ అనేది నిజంగా ప్రజలకి ఉపయోగపడుతుంది, ఆయనకి కాదు ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడుతుంది. సో 2 సెప్టెంబర్ ఉదయం 8 గంటలకి థియేటర్ దగ్గర నేను వస్తున్నాను, మీ సంబరాల్లో పాల్పంచుకుంటున్నాను. డెఫినెట్గా ఇది మెమరబుల్ 2 సెప్టెంబర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అందిద్దాం. సో గెట్ రెడీ ఫ్యాన్స్.